ప్రతిపక్ష నేతల సమావేశం అంటే పార్టీ ఎంపీల సమావేశం ముగిసిందో ఆ ముగిసిన తర్వాత ముగిసిన వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఎన్డీఏ పక్ష పార్టీల నేతలు ఇటు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళి కలిసి ఏదైతే ఏకపక్ష తీర్మానం చేస్తారు ఎన్డీఏ పక్ష నేతగా ప్రధాని నరేంద్ర మోడీని ఎన్నుకుంటున్నట్లుగా సంతకాల సేకరణ చేసి సంతకాలతో కూడిన లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ రాష్ట్రపతి భవన్లోనే 9వ తేదీన ప్రధానమంత్రిగా భారత ప్రధానిగా 3వసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు 6 గంటలకు. దానికి సంబంధించి కూడా ప్రభుత్వాన్ని నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా దానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఇటు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా వారు కోరినట్లుగా తెలుస్తోంది. ఇటు ద్రౌపది ముర్మును కలిసిన అనంతరం ఇటు ఎల్కే అద్వానీ, మురళి మనోహర్ జోషి, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్లతో కూడా ప్రధాని నరేంద్ర మోడీ కలిసి మర్యాదపూర్వకంగా కలిసి వారితో విష్ణాగోష్ఠిగా కొంచెం చర్చించారు. వాళ్ళు కూడా 3వసారి ప్రధానిగా ఎన్నికవడం చాలా సంతోషంగా ఉన్నట్టు కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీని 3 ఆశీర్వదించారు. మరోవైపు ఈ 10 సంవత్సరాల కాలంలో చేసిన పాలన గురించి కూడా వాళ్ళు మరొకసారి నెమరు వేసుకున్నారు. అంటే వారి మధ్య చర్చలు జరిగాయి. ఇక 3వసారి కూడా ప్రధానిగా ఎన్నుకోవడం అనేది ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకోవడం ఎన్డీఏ కూటమి నేతలందరూ సంతోషంగా ఉన్నట్టు కూడా వారందరూ ప్రధాని నరేంద్ర మోడీకి కితాబు ఇచ్చారు. మొత్తం 293 మంది ఎంపీలతో కూడిన ఎంపీలు సంతకాలతో కూడిన లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానిగా నరేంద్ర మోడీని అందరం కలిసి ఎన్డీఏ కూటమికి సంబంధించిన నేతలందరూ ఎన్నుకున్నారు. కాబట్టి ప్రధానిగా నరేంద్ర మోడీని ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రభుత్వాన్ని నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలంటూ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ సమర్పించినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే మధ్యాహ్నమే కలిశారు కాబట్టి ముందుగా సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం 7 గంటలకు కలుస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ మళ్ళీ కలుస్తారా లేదనేది అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు రాలేదు. మధ్యాహ్నమే ఈ ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎంపీల సమావేశం ముగిసిన వెంటనే వెళ్ళి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఆ సంతకాలతో కూడిన లేఖను సమర్పించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానం పలకాలంటూ కూడా కోరిన నేపథ్యంలో ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్లోనే రాష్ట్రపతి ఆధ్వర్యంలోనే రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం అనేది ఉండబోతోంది. అది ప్రధానిగా నరేంద్ర మోడీ 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ ప్రధానిగా నరేంద్ర మోడీ, మరికొంతమంది కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. శివ, అలాగే ఎన్డీఏ పక్ష నేతలు కూడా ఈ సమావేశానికి హాజరైనట్టు తెలుస్తుంది. ద్రౌపది ముర్మును కలిసినట్టు తెలుస్తుంది. ఇందులో ఎవరెవరున్నారు ముఖ్యంగా శివ? ఎన్డీఏ కూటమికి సంబంధించి పార్టీల కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీకి సంబంధించి ఎన్డీఏ కూటమికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరాగ్ పాస్వాన్, జయంత్ చౌదరి, జితిన్ రామ్ మంజీ, ఇలా ఇటు మహారాష్ట్రకు సంబంధించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, శివసేనకు సంబంధించిన ఏకనాథ్ షిండే ఉన్నారు. ఇతర కొంతమంది ప్రముఖులు ఎన్డీఏ కూటమిలో ఉన్న నేతలందరూ కూడా వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు చేసిన సంతకాలు చేసిన లేఖ ఏదైతే ఉందో 293 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారు అంటే 292 మంది ఎంపీలు ఎన్డీఏ కూటమికి సంబంధించి ఒక ఇండిపెండెంట్ ఎంపీ కూడా ఎన్డీఏ కూటమికి మద్దతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలోనే ఈ బలం అనేది 293కు పెరిగింది. ఆ 293 మంది ఎంపీల సంతకాలతో కూడిన లేఖను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించి ఈ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలకాల్సిందిగా కోరారు. మొత్తం ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇతర ప్రధానితో పాటు వెళ్ళి, మరోవైపు ఇటు హోంమంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా కూడా వీరితో పాటు రాష్ట్రపతి భవన్కు వెళ్ళి రాష్ట్రపతిని కలిసినట్లుగా తెలుస్తోంది. రైట్ శివ, అలాగే ద్రౌపది ముర్ముతో పాటు కూడా ఇంకెవరెవరికి ఈ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఆహ్వానాలు అందాయి శివ? రైట్, రాష్ట్రపతి భవన్లో డెఫినెట్గా ద్రౌపది ముర్ము ఉంటారు కాబట్టి డెఫినెట్గా హాజరవుతారు. మరోవైపు బీజేపీకి సంబంధించిన సీనియర్ నేతలు, మాజీ కేంద్ర మంత్రులు, భారతరత్న అవార్డు గ్రహీత అయిన ఎల్కే అద్వానీని కూడా ఆహ్వానించారు. మురళి మనోహర్ జోషిని, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో పాటు ఇతర ప్రముఖులు ఎవరైతే ఉన్నారు బీజేపీకి సంబంధించిన ప్రముఖులు కానీ ఎన్డీఏ కూటమిలో ఉన్న సీనియర్ నేతలు కానీ గతంలో కూటమిలో ఉండి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్న నేతలను కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఇటు ఇండియా కూటమి నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర సీనియర్ నేతలు, ప్రముఖులు, సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులను కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం పలికినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇతర దేశాలకు సంబంధించిన అంటే భూటాన్, మారిషస్, శ్రీలంక, నేపాల్,
దేశాలకు సంబంధించిన, మాల్దీవ్స్కు సంబంధించిన దేశాలకు సంబంధించిన అధ్యక్షులు, ప్రధానులకు, ఇతర దేశాలకు సంబంధించిన మరికొంతమంది అధ్యక్షులు కూడా బీజేపీ ఇప్పటికే ఆహ్వానాలు పలికింది. వారందరూ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 9వ తేదీన ఏదైతే ప్రధానిగా నరేంద్ర మోడీ 3వ సారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో ఆ కార్యక్రమానికి ఇతర దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రసూన, ద్రౌపది ముర్ముతో ఈ భేటీలో ఇతర అంశాలు కూడా ఏమైనా చర్చించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా శివ? అంటే ఇతర అంశాలకు సంబంధించి ప్రధానికి ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మాత్రమే ప్రధానంగా వారి మధ్య చర్చ జరిగింది. మొన్న ఎన్డీఏ పక్ష సమావేశం, ఎన్డీఏ పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారు, ప్రధానంగా ఆ పార్టీకి సంబంధించిన అధినేతలు మాత్రమే 3 డేస్ 2 డేస్ బ్యాక్ ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీ అలాగే ఇతర ప్రముఖులందరూ కూడా రాష్ట్రపతితో, ద్రౌపది ముర్ముతో కలిశారు. కలిసిన తర్వాత మళ్ళీ ఈరోజు ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎన్డీఏ పక్ష నేతగా ప్రధానిని ఎన్నుకున్నట్లుగా కూడా వెళ్ళి తెలిపిన నేపథ్యంలో కేవలం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మాత్రమే అక్కడ చర్చ జరిగింది. కానీ ఇతర ఏ విషయాలపై కూడా అక్కడ పెద్దగా చర్చ జరిగినట్లుగా లేదు. అక్కడ అంటే ఎటువంటి చర్చ జరగలేదు అనేది ప్రధానంగా మనకు ప్రాథమిక సమాచారం అందుతుంది. కేవలం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తనకున్న బలం గురించి ప్రధానంగా అక్కడ చర్చ జరిగింది. ఎంతమంది హాజరయ్యారు, ఎంతమంది బలం ఉంది, ఎన్డీఏ కూటమిలో ఎన్ని పార్టీలు ఉన్నాయి అనే దానిపై ప్రధానంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చర్చించి, అంటే దాదాపు 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఆ 22 రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలన్నీ కూడా, 22 రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు, ఆ పార్టీలో ఉన్న ఎంపీలందరూ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కలిసిన సందర్భంలో వారు సపోర్ట్ చేసిన సంతకాలతో కూడిన లేఖను సమర్పించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన బలం అనేది, సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన బలం అనేది మ్యాజిక్ ఫిగర్ దాటి, అంటే 272 లోక్సభ స్థానాలను దాటి 293 స్థానాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వానికి ఏర్పాటు చేయంత బలం మాకుంది కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా అనుమతి ఇవ్వాలి, అనుమతి ఆహ్వానం పలకాలి అనేది రాష్ట్రపతికి విన్నవించినట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు ఎన్డీఏ పార్టీకి సంబంధించిన, పార్టీలకు సంబంధించిన ఎంపీల సమావేశం ముగిసిన తర్వాత వారి నుంచి వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత, అంటే ఈరోజు ఈ సమావేశం 11:30 ప్రారంభమైంది. ఎన్డీఏ పక్ష నేతగా ప్రతిపాదిస్తూ రాష్ట్రపతి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాని నరేంద్ర మోడీ పేరును ఎన్డీఏ పక్ష నేతగా ప్రతిపాదించారు. ప్రతిపాదించిన తర్వాత హోంమంత్రి అలాగే ఇటు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇతర నేతలందరూ కూడా ఈ రాజ్నాథ్ సింగ్ లేవనెత్తిన, అంటే రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించిన ప్రతిపాదనను బలపరుస్తూ కూడా అందరము ఎన్డీఏ కూటమితో ఉంటున్నాము. ప్రధాని నరేంద్ర మోడీని, అంటే ఎన్డీఏ పక్ష నేతగా 3వ సారి ఎన్నుకునేందుకు మా మద్దతు ఉంటుందంటూ కూడా వారందరూ బహిరంగంగా మద్దతు పలికారు. తర్వాత అందరి ఎంపీల నుంచి, వారి వారి పార్టీలకు సంబంధించిన ఎంపీలు, ఇటు టీడీపీకి సంబంధించి, జనసేనకు సంబంధించి, బీజేపీకి సంబంధించి, ఏపీకి సంబంధించిన పార్టీలకు సంబంధించిన ఎంపీలందరూ సంతకాలు సేకరణ చేశారు. అలాగే ఇతర 22 రాష్ట్రాల్లోని ఎన్డీఏ కూటమి పార్టీలకు సంబంధించిన నేతలందరి సంతకాల సేకరణ చేసిన తర్వాత ఆ లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్డీఏ కూటమి పార్టీలో ఉన్న నేతలు వెళ్ళి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానం పలకాల్సిందిగా చర్చించినట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ.